పెద్దపల్లి జిల్లా జడ్పీటీసీ చైర్మన్ గా పుట్ట మధుకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ చైర్మన్ ఈ శంకర్ రెడ్డి, రాష్ట్ర సాంకేతిక విద్యా చైర్మన్ రాకేష్, జడ్పీటీసీలు ఎంపీలు పాల్గొన్నారు. మహారాజ్యమాధిపత్యమయం శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి వేదోక్తం పరిపూర్ణమాయుష్యాభివృద్ధిరస్తు. ఆదివరాహస్వామినః పరిపూర్ణనుగ్రహేణ ప్రభుత్వాధికార యోగ్యతా సిద్ధిద్వారా ఇతోధిక సామాజిక సేవా కైంకర్యాభివృద్ధిరస్తు. కళ్యాణ వెంకటేశ్వర స్వామిన పరిపూర్ణనుగ్రహేణ ఇతోధిక సామాజిక కైంకర్యాభివృద్ధిరస్తు. ప్రభుత్వాధికార సిద్ధిద్వారా సర్వత్ర దిగ్విజయీ భవతు. సర్వకార్యేషు నిర్విఘ్నతా పరిసిద్ధిద్వారా జనాకర్షణ సిద్ధిరస్తు. సత్యా ఏతా ఆశిష సంగ సత్యా సంగ యజమానస్య కామాః. సందర్భంలో ఈ యొక్క సందర్భంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి ఈ సందర్భంగా కేసీఆర్ గారికి ప్రత్యేకంగా మేము రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన, మా ప్రజాప్రతినిధుల పక్షాన హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలను ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకుపోతుందో మనకు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో 32 జడ్పీసీ స్థానాలను, జడ్పీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతుంది. సందర్భం ఇది యావత్ తెలంగాణలో 10 జిల్లాలు 10 మంది చైర్మన్ ఉండేవారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు మరి 33 జిల్లాలు, దాంట్లో ఈరోజు పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా మరి పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ఉద్యమంలో మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఇక్కడ కొత్తగా ఎంపీ పైన సీన్ కూడా ఉన్నాడు. అప్పుడు మేమందరం చదువుకున్నప్పుడు తెలంగాణ వస్తుందా రాదా అనే కామించండి, తెలంగాణ తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు నాయకత్వం వహిస్తున్న క్రమంలో గోదావరిలో ఎప్పుడు రాయపట్నం కాడ వరద వచ్చినా గానీ ఆ బ్రిడ్జి మురుగులు తెలిసి తప్పితే ఆ బ్రిడ్జి కాడ నీళ్ళు లేదు కూడా నా చిన్నప్పటి నుంచి చూడలేనే. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే రాయపట్నమే కాదు కాళేశ్వరం దగ్గర కూడా మనం నీళ్ళు వస్తాం, అన్నారం కాలం నీళ్ళు వస్తాం, సుందిర కాలం నీళ్ళు వస్తాం, ఎల్లపల్లి కాడ నీళ్ళు వస్తామని ఈ రోజు మన గోదావరి నీళ్లు మనకు ఆపినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ క్రమంలో ఆ ప్రాజెక్ట్ అందరికీ కూడా దగ్గర నుండి తన పర్యవేక్షణలో కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేయించినటువంటి గొప్ప ఎమ్మెల్యే ఆ రోజు మన పుట్ట మదన గారు. అదేవిధంగా ఈరోజు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం